బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే। ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భారత్ అనే నేను సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది। ఇక ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్ళీ బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది। అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో కూడా కియారా అద్వానీ నటించింది। అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో కియారా ఇక బాలీవుడ్ కే పరిమితమైంది। ఇప్పుడు మళ్ళీ తెలుగులో ఈ అమ్మడు సినిమా ఓకే చేసింది। తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న RC-15 సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తోంది। కాగా ఆమె ఈ సినిమాను ఓకే చేసేందుకు అనేక కారణాలున్నట్లుగా తెలుస్తోంది। ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తూ ఉండడం మొదటి కారణమైతే ఆయన తెరకెక్కించే సినిమాల్లో హీరోయిన్లకు అదిరిపోయే గుర్తింపు వస్తుందట। అంతేగాక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనుండటం, అమ్మడికి పారితోషికం కూడా భారీగానే అందనుండటంతో ఈ సినిమాలో నటించేందుకు కియారా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది। మొత్తానికి కియారా అద్వానీ మళ్లీ తెలుగు సినిమా చేస్తుందని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నా ఆమె ఈ సినిమా కోపుకునేందుకు తన లెక్కలు తాను వేసుకుంది। మరి ఈ సినిమాతో అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటున్నారు ఆమె అభిమానులు।